ఇదిగో రీసెంట్గా తీసుకొచ్చింది. ఇంకొక ఒక 20 లక్షలు రెడ్గా వస్తాయి. 20 లక్షలు వాళ్ళ తమ్మునికి ఇంకో 30 లక్షలు పంపించింది. దొంగలు, మొత్తం దొంగలు. వాళ్ళ పెద్ద తమ్మునికి నెట్ క్యాష్లు ఎన్ని ఇచ్చిందన్న, ఎన్ని డబ్బులు ఇచ్చిందో తెలియడే తెలియదు. వాళ్ళ చిన్న తమ్మునికి ఎన్ని డబ్బులు ఇచ్చిందో తెలియడే తెలియదు. సో దివ్య జ్యోతి, DWE, మణికొండ ఇంకా 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 దొంగతనం, లంచం, పైసలు చూపెడతాం మీకు. ఓ ఇదో కట్ట చూపెడతాం అనుకోకుండా, చూడండి పైసల కట్టలు. ఇట్లా ఈమె కోట్ల రూపాయలు ఇంట్లోనే ఇప్పుడు దాదాపు 10-15 లక్షలు ఉన్నాయంటే, వాళ్ళ తమ్ముని అకౌంట్లోకి, వాళ్ళ తమ్ముని పేరు శరత్ కుమార్, ఆయన BDAలో పనిచేస్తాడు. వానికి ఇప్పటివరకు దాదాపు మన అకౌంట్లో 70 లక్షల దాకా వేసింది. అది కాకుండా నెట్ క్యాష్ 40 లక్షల దాకా ఇచ్చింది ఆమె భాగవతం. ఇవన్నీ ఇది ఇంట్లో పైసలు వచ్చేసరికి ఎవరిని ఖాతాలు చేస్తలేదు అన్నట్టు, పైసలతోనే అన్ని నడుస్తాయంటున్నది. నా భాగవతం బయట పెడతా అన్నది చుట్టాలతో. మరి ఆమె భాగవతం నేను బయట పెట్టకుంటే ఎక్కడ చూసినా మా ఇంట్లో పైసలు పిచ్చర్ విడిగా ఉంటాయి. ఇన్ని కట్టలంటే అన్ని కట్టలు ఉంటాయి. మరి ఆమె భాగవతం నేను కూడా బయట పెట్టాలి కదా, అందుకని బయట పెడుతున్నా. ఆమె మొగడు లేదు, ఏం లేదు. ఓ ఇది కూడా చూడండి, పైసలు ఎక్కడ చూసినా పైసలు కట్టాలి, విలువ లేదు పైసలకి. ఇక్కడ దొంగతనాలు చేసుకుంటూ, లంచాలు తీసుకుంటూ, అది సంగతి. మణికొండ DE, DWE లిప్యూటీ ఇంజనీర్ దివ్య జ్యోతి కనబడే కట్టలు. ఆమె నేను ఒక భర్తగా ఇవి చూపెట్టద్దు, కాకపోతే ఎంత బాధ అనిపిస్తున్నదంటే నన్ను చెడి చేసి మా చుట్టాలకు చూపెడుతున్నాను. ఇవి కూడా పైసలు కట్టాలి. దీంట్లో 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అన్నీ చూపెడతాను. నాకు ఎక్కడ బాధ అవుతున్నదంటే మా చుట్టాలకు ఫోన్లు చేసి బూతులు, మూడు పిల్లలు గొడవడుకుంటే మా చుట్టాలకు ఫోన్లు చేసి నన్ను చెడు చేస్తున్నట్టు చేస్తున్నాను. కనబడి దీంట్లో 500 ఒక కవర్ ఇంకా తీయలేదు. 500 రూపాయలు అక్కడ నాకు వాడుతున్నాను లేదు. ఎట్లా అంటే అంత బాధపడే విషయం. ఎక్కువ బాధపడతారు గొడవలు. మంచేంది చెడేంది, ఏది చెప్పుకోవాలి ఏది చెప్పుకోవద్దని తెలియదు మనుషుల వాళ్ళు. చూడండి కట్టలు ₹500 ఎన్ని ఉంటాయో మనకే తెలియదు. కట్టలు అయిపోయినాయి కదా, అయిపోయినాయి కదా. దీంట్లో ఇవ్వబడతారు చూసారా, ఇది సంగతి. బాధ అనిపిస్తున్నాను. ఒక భర్తగా ఎలా మాట్లాడనో తెలియదు. ఒక భర్త భార్య గొడవ పెట్టుకుంటే అది ఎవరితో మాట్లాడాలి, ఎవరికి చెప్పుకోవాలి తెలియదు. ఇవన్నీ ఏంటంటే నావి అంటున్నాయి పైసలు. నేను కష్టపడి సంపాదించుకున్నాను, కష్టపడి సంపాదించుకునే జీతం ఉంటుంది. కానీ లంచాలు ఉంటాయా? ఈ లంచాల గురించి మా గొడవ అవుతున్నది. నేను ఒకప్పుడు వద్దనేటాన్ని, తర్వాత మా చైర్మన్ చెప్పాడు, మా వాళ్ళు చెప్పారు తీసుకోవాలమ్మా అన్నాడు, అదన్నారు ఇదన్నారు మాట్లాడింది. దాని తర్వాత నెక్స్ట్ అని చెప్పా. ఇప్పుడు గొడవ అయితే నన్ను అంటున్నది, గొడవ అయితే నా చుట్టాలందరికీ చెప్తున్నది. రైట్, ఓకే. ఇప్పుడు లంచం పట్టుకోవడానికి వస్తే ఎవరన్నా దానిలో నేను కూడా భాగస్వామ్యం అయితే కదా, మరి అప్పుడు నేనేం చెప్పాలి? నాకు కొడుకు కూడా బ్యాండ్ నేమ్ వస్తుంది కదా, ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అప్పుడు విడిచిపెట్టాలనిపిస్తుంది, అంత గలీజ్ అనిపిస్తుంది. ఆమెనే ఉల్టా వేసి ఆమెనే అంతా వేసి మళ్ళీ ఉల్టా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నది. అది నా బోతున్న భవిష్యత్తు చెప్పడానికి వీల్లేదు. అంత కొత్తనం చేసుడు ఉల్టా ఆమెనే అన్నీ చేసి ఇరికిస్తుంది అన్నట్టు మనిషిని. చాలా డేంజర్ అంటే డేంజర్. ఒక భార్యను ఎవరు చెప్పుకోవద్దు, కానీ నేను గత 7 సంవత్సరాల నుంచి అనుభవించా. ఆమెని జాబులకు వద్దు అంటది, పోవద్దండి మనకు ఏం తక్కువ అంటుంది, మళ్ళీ తర్వాత జాబ్ చేయలేని బ్లాక్మెయిల్ చేస్తుంటుంది. ఇట్లా అందరికీ చెప్పింది. ఇట్లా కొన్ని కోట్ల రూపాయలు ఈ డీలింగ్ నా అకౌంట్లో కూడా చూడొచ్చు. ఎవరెవరు కాంట్రాక్టర్లు వేశారు. నేను వేయమంటే వేలా, నేను నెంబర్ ఇచ్చుకున్నది వేసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ చిన్న బ్రదర్ దగ్గర కూడా అకౌంట్లో కూడా డబ్బులు ఉంటాయి. నేను వేసినవి ఉంటాయి, ఆమె వేసినవి ఉంటాయి. చిట్టీలు గిట్టీలని వేస్తారు చూడండి.